నమస్తే అన్న, మీ పేరు? నా పేరు శ్రీకృష్ణ. ఏం చేస్తూ ఉంటారు అన్న? బిజినెస్ చేస్తుంటారు అన్న. ఇంక 2 నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటి వరకు 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డిగా పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా కానీ, ఉద్యోగాలు రావాలన్నా కానీ, ఎంప్లాయ్మెంట్స్ ఎంప్లాయీస్ కానీ, టీచర్స్ కానీ, అందరికి చంద్రబాబు నాయుడు అయితేనే న్యాయం చేయగలడు. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదంటారా? చేయలేదు. మీరు కావాలంటే ఇక్కడ రోడ్డే చూసుకోవచ్చు. మీరు వెళ్ళాలంటే జాగ్రత్త, 3 దాకా గంట పట్టిద్ది. విజయవాడ వెళ్ళాలంటే 3 గంటలు పట్టిద్ది. అభివృద్ధి ఏం లేదు. మరి చంద్రబాబు గారు అభివృద్ధి చేస్తారంటారా? చేస్తారు, కంపల్సరీ. రాజధాని కూడా చంద్రబాబు గారి మీద ఏంటి అన్న ముఖ్యమంత్రి? అతను విజన్ గల ముఖ్యమంత్రి. 20-30 సంవత్సరాల ముందు ఆలోచించి పనిచేస్తాడు. మీ తెనాలి నియోజకవర్గంలో చూసుకుంటే ఇక్కడ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ గారి పనితీరు ఎలా ఉందంటే ఏం చెప్తారన్న? వైసీపీ ఎమ్మెల్యే అది. మరి ఇప్పుడు వైసీపీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అన్నాబత్తిని శివకుమార్ గారిని గెలిపించుకుంటారా, లేకపోతే పొత్తులో ఉన్న టీడీపీ జనసేన పొత్తులో ఉన్న నాదెండ్ల మనోహర్ గారిని గెలిపించుకుంటారా? టీడీపీ జనసేన పొత్తులో ఉన్న నాదెండ్ల మనోహర్ గారిని గెలిపించుకుంటారా? ఇంకా 2 నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన ఎలా ఉంది, రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నావు? చూపించింది కదా, చంద్రబాబు నాయుడు వచ్చేనే మాకు బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కమ్మోడు అంటే ఎవరికి ఇవ్వట్లేదు. ఏమి కూడా క్యాన్సర్ జబ్బు చేసి మా ఆడానికి ఇది చేస్తే మాకు ఎవరు చూడాల? అది యావిడికి క్యాన్సర్ వస్తే ఎవరు చూడాల? మరి పక్క ముఠ మిషడానికి ఇచ్చారు డబ్బులు, పక్క ముఠ ఇస్త్రీ పెట్టాడికి ఇచ్చారు డబ్బులు, అక్కడ మంగళచోప ఉంటే ఇచ్చారు. మేము కమ్మడం అయింది దీనికి మాకు మాకు పెట్టుకుంటుంది. ఏ పథకం జగన్మోహన్ రెడ్డి సంబంధించిన ఏ పథకం అందలేదా? ఏ పథకం అంటే ఏమి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ముందు రామారావు గారు ఉన్నప్పటి నుంచి పింఛన్ వస్తుంది, అది చేస్తున్నారు. నేను రేపు నాయకత్వం వచ్చినోడు తెలుసుకుంటా. అది నీకు మంచి చేసేవాడు కట్టా? ఎవడు మంచి ఎవడు సన్నచేవాడు తెలియదు. ఇవాళ మంచోడైనా వస్తాడు, ఎవడు వాడ్డా రాబోయేప్పుడు సులు చూపిస్తున్నాడు. ఇప్పుడున్న ఎమ్మెల్యే మంచోడు అంటావా కాదంటావా? ఏమో ఎంతవరకు మంచి ఒకనాడు వచ్చి వెళ్ళాడు, ఏమన్నా చూస్తాలమ్మా అన్నాడు. మీ పేరు? నా పేరు మస్తాన్ అలీ అండి. అన్న ఏం చేస్తూ ఉంటావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను. ఎక్కడన్నా? హైదరాబాద్. అన్న హైదరాబాద్. అన్న రాష్ట్రంలో 2 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 ఏళ్ళు ఎలా ఉంది, మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటారు? రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అయితే సీఎంగా ఉంటే బాగుంటుంది. ఆయన అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాబట్టి, ఇంతకుముందు అసలు లాస్ట్ ఇయరే 2019లోనే చంద్రబాబు నాయుడు గారు కనుక వచ్చినట్లయితే మన విజయవాడ కానీ అమరావతి సైడ్ కానీ ఐటీ కంపెనీలు, ఎన్నో ఐటీ కంపెనీలు వచ్చి అభివృద్ధి అనేది జరిగేది. ఇప్పుడు ఎవరైతే వ్యవసాయ రైతు కుటుంబం నుంచి వచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉద్యోగాలు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ బీటెక్లు చదివి రోడ్ల మీద ఖాళీగా తిరుగుతున్నారు. ఏదో ఈ వాలంటరీ జాబులు అని చెప్పేసి బీటెక్లు చదివేసి వాలంటరీ జాబులు అని ఇచ్చి 5000 రూపాయల డబ్బులతో జగన్మోహన్ రెడ్డి మభ్య పెడుతున్నాడు కానీ, అదే బీటెక్ పూర్తి చేసుకొని అదే కనుక చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్లయితే, మన అమరావతిలో ఐటీ కంపెనీలు కనుక వచ్చి ఉన్నట్లయితే అదే అతనికి దాదాపు 20-30 వేలు మంత్లీ ఇన్కమ్తో సాఫ్ట్వేర్ జాబ్. వీళ్ళు ఐటీ కంపెనీ తెచ్చారని అంటున్నారు కదా? ఏ ఒక్క కంపెనీ చూపించమనండి, లైక్ విప్రో, డెలైట్, మైక్రోసాఫ్ట్ ఎవరు తెచ్చారు? మైక్రోసాఫ్ట్ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కి తీసుకొచ్చారు. బిల్గేట్స్తో కాన్ఫరెన్స్ మాట్లాడుకొని హైదరాబాద్కి తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అది బిల్గేట్సే చెప్తారు చంద్రబాబు ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని. తెనాలి నియోజకవర్గంలో చూసుకుంటే ఇప్పుడు అన్నాబత్తిని శివకుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ఆయన పనితీరు ఎలా ఉంది, మళ్ళీ ఆయన గెలుస్తారంటారా, లేకపోతే టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టిన నాదెండ్ల మనోహర్ గారిని గెలుస్తారంటారా? జనసేన నిలబెట్టిన నాదెండ్ల మనోహర్ గారే నాకు తెలిసి గెలుస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏకాడికి పథకాలు అని చెప్పి అప్పులు, అప్పుల మీద అప్పు చేస్తున్నారు, కానీ రాష్ట్రంలో అభివృద్ధి అనేది కనపడతలేదు. కాకపోతే జనాలు కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే మాకు డబ్బులు వస్తే చాలు అని ఆలోచించుకుంటున్నారు. కానీ రేపొద్దున వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏమైద్దో కూడా వాళ్ళకి తెలియడం లేదు జనానికి. ఎందుకంటే ఈ రోజుకి వాళ్ళ జేబులో డబ్బులు వస్తే చాలు అనుకుంటున్నారు వాళ్ళు. నమస్తే అన్న, మీ పేరు? సుధాకర్ అండి. అన్న ఏం చేస్తూ ఉంటావు? పాలకేంద్రం అండి. రాష్ట్రంలో 2 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఇప్పటి వరకు 5 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది, అభివృద్ధి ఏమైనా జరిగిందంటారా, మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మళ్ళీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే. అభివృద్ధి ఏం జరగలేదు. ఈ పార్టీ అయితే కూడా జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. గెలవంగానే లీటర్కి 5 రూపాయలు కల్పిస్తా అన్నాడు. ఇంతమటికి ఏమీ లేదు. పక్క రాష్ట్రాల డైరీలకి ఏమో మన ఆస్తులు ఆశిస్తున్నాడు, మన డైరీ ఆస్తులైంది ఆశిస్తున్నాడు. మన వాళ్ళకి ఏ ఇంప్రూవ్మెంటు లేదు ఇక్కడ వాళ్ళకి మటుకి.
పక్క రాష్ట్రాలు మామూలు బాగు చేస్తున్నాడు. చంద్రబాబు గారు వస్తే జరుగుతాయి అనుకుంటున్నారా? తప్పనిసరి జరుగుతాయి. మరి ఇంక్రిమెంట్ ఎన్ని ఆయనకి, ఎందుకంటే ఆయన ఒక పాల కంపెనీ ఓనర్ కాబట్టి ఆయనకి తెలుసు రైతుల బాధలు ఏంటో ఎలా ఉంటాయి అతనికి తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు వస్తే కరెక్ట్గా ఉంటుంది అనుకున్నాం. మీ తెనాలి నియోజకవర్గంలో చూసుకుంటే ఇప్పుడు ఇక్కడున్న ఎమ్మెల్యే అన్నాబత్తిని సుకుమార్ గారి పనితీరు ఎలా ఉంది? మరి ఆయన గెలిపించుకుంటారా లేకపోతే టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న నాదైన మనోహర్ గారిని గెలిపించుకుంటారా? ఎవరు గెలిస్తే మన తెనాలి నియోజకవర్గానికి కానీ మన గ్రామాలకు కానీ మన కుటుంబాలకు కానీ మంచి జరిగింది అనుకుంటున్నారు? ఏదైనా ఉమ్మడి అభ్యర్థి, తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గెలిస్తేనే డెవలప్మెంట్ అనేది జరిగింది. సెంట్రల్ నుంచి సపోర్ట్ ఉంటుంది కాబట్టి డెవలప్మెంట్ అనేది వాళ్ళు ముగ్గురు కలిస్తేనే జరిగింది. నమస్తే బాబా, మీ పేరు? వెంకటేశ్వర నారాయణ. ఏం చేస్తుంటావు బాబా? అలిమిన వ్యాపారం చేస్తాను బాబా. 2 నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటి వరకు 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది అనుకుంటున్నావు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు? పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అయినా రైతులకు కానీ చంద్రబాబు నాయుడు ఇస్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి ఏం చేయలేదు అంటారా? చేయలేదు. ఏం చేయాలి? పిల్లలకి చేయలేదు, రైతులకి లేదు, అందరికీ ఉద్యోగస్తులకి అందరికీ ఇది చేశాడు. మీ తెనాలి నియోజకవర్గం చూసుకుంటే ఇక్కడ అన్నాపత్రి సుకుమార్ గారి అభివృద్ధి పనితీరు ఎలా ఉందంటే ఏం చెప్తారు? అలాగే టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థిగా నాగేంద్ర మనోహర్ గారు నుంచోబెట్టారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే మీ తెనాలి నియోజకవర్గానికి కానీ మీ గ్రామాలకు కానీ మంచి జరిగిద్దని మీరు అనుకుంటున్నారు? మనోహర్ గెలిస్తే అభివృద్ధి అయింది. ఎందుకు మనోహర్ గారు అంటే? వర్క్ చేస్తాడు ఇక్కడ బాగా. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మన సాధారణంలో, మనోహర్ గెలిస్తే అభివృద్ధి అయింది. అన్నాపత్రి సుకుమార్ గారు పనితీరు ఎలా ఉందంటే ఏం చెప్తారు? నమస్తే బాబా, మీ పేరు? తిరుపతయ్య. ఏం చేస్తుంటావు బాబా? వ్యవసాయం. బాబా, ఇంక 2 నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటి వరకు 5 ఏళ్ల వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది ఏంటి? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు? మాటలే కానీ శాతలేవు. జగన్మోహన్ రెడ్డి ఆయన బిజీ కాబట్టి చంద్రబాబు నాయుడు పని చేస్తాడు, చేస్తాడని నమ్మకం ఉంది. కానీ ఇతని వల్ల ఏం లాభం లేదు. మాటల మటుకి బాగా ఉన్నాయి కానీ కోటలు దాటుతున్నాయి. అభివృద్ధి ఉన్న పని చేతల్లో లేదంటారా? లేదు. అభివృద్ధి లేదు. అంత గొడ్డి సున్నా, గ్రామానికి అభివృద్ధి లేదు. ఒక రోడ్లు లేవు, ఒక గుంటలో అన్నీ, అది గుంట అయింది తెలియదు, రోడ్డు అయింది తెలియదు, ఏమైంది తెలియదు. వానాకాలం వస్తే ఇక్కడ మీ ఎమ్మెల్యే అన్నాపత్రి సుకుమార్ గారి పనితీరు ఏంటి? ఆయన పొజిషన్ పరిస్థితి ఎలా ఉంది? అసలు శివకుమార్ అనేది ఈ గ్రామానికి ఒక్క పని కూడా చేయలే. నాగేల మనోహర్ అంతకుముందు స్పీకర్గా ఉండి 10 సంవత్సరాలు కూర్చో కాస్త ఆయన చేశాడు. తర్వాత ఆల్పాటి రాజా గారు వచ్చాడు, ఆయన కూడా ఒక 10 రోడ్లదాకా ఆల్పాటి రాజా గారు వేసాడు. కాబట్టి ఇప్పుడు కూటమిలో మనకు సీటు రాలేదు కాబట్టి మనం శాగం చేయాలి. జనసేన, మేము తెలుగుదేశం జనసేన అంతా కలిసి కూటమిగా మనోహర్ గారిని గెలిపించుకుంటాం. శివకుమార్ దగ్గరికి వెళ్ళొద్దాము లేదు. రానివ్వరంటారా లేకపోతే ఏంటి? అదొక భయం. రానీడు ఎడంగా ఉండాలి. ఇద్దరు వరకు అయితే స్వతంత్రంగా వెళ్ళిపోవచ్చా? మేము డైరెక్ట్ మా ఇంట్లో ప్రకారంగా వెళ్ళిపోతాం. వీళ్ళిద్దరు ఇంటికి మేము మన మామూలు మా ఇంట్లో మేము ఎట్లా పోతున్నామో అట్లా పోతాం. కానీ అక్కడికి పోవటానికి లేదు, అదొక రూల్స్. మనోహర్ గారిని గెలిపించుకోవాలనుకుంటున్నారు అంటాం. 100కి 100 పాళ్ళు. 30 ఏళ్ళు మెజార్టీతో గెలుతాడు. నాగరాజు. ఏం చేస్తుంటాం? అల్యూమిన్ వ్యాపారం. ఏంటి, ఎలా ఉన్నాయి వ్యాపారాలు? ఎలా ఉన్నాయి జీవితం? ఎలా ఉంది జీవితం? సంకనాగిపోయింది జగన్మోహన్ రెడ్డి వల్ల. ఏమన్నా ఎందుకు అలా అంటున్నావు? అసలు ఏది ఒక్క అనుకున్న పని ఒక్కటి చేయటం లేదు. రౌడీ రాజ్యం అయిపోయింది. ఆడ ఇష్టం వచ్చినట్టు ఏందో చేస్తున్నాడు, గుడ్డది చేయబట్టి వెళ్ళిపోతున్నాడు. ఏదన్నా తడిగిన వాడినా వాళ్ళ మీద ఏమో కేసులు పెట్టేయటం, అడ్డగోలు కేసులు పెడతాం, ఏదైనా గట్టి మాట్లాడే మంచి చేసేవాళ్ళనేమో అణగదొక్కటం. ఆడ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. పథకాలన్నీ ఇస్తున్నారు కదన్నా. ఏం పథకాలు ఇస్తున్నాడు? రూపాయి ఇస్తున్నాడు, 100 రూపాయలు లెంగుతున్నాడు. ఏం పథకం ఇచ్చాడు? రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుండేది, ఎవరు ముఖ్యమంత్రి అయితే మనందరికీ మంచి జరిగిద్దని మీరు అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారే అవ్వాలి. ఆయన ఉంటేనే అభివృద్ధి జరిగింది. రోడ్లు బాగుపడతాయి అంత నమ్మకంగా చెప్తున్నారు, ఏంటి ఆ నమ్మకం? ఏంటి ఆ రోడ్లు బాగుపడితే రైతులకు తీసుకొచ్చింది ఆయన. అసలు అప్పుడు మనడదాక 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. మన ఇప్పుడు చంద్రబాబు నాయుడు వల్లనే హైదరాబాదు ఇదైపోయింది బాగుపడటం. కానీ ఏదైనా సరే ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆయన చంద్రబాబు గారు చేసిన మంచి పనులు మొత్తాన్ని పగలు కొట్టుకుంటూ వస్తున్నాడు. మరి ఇక్కడ మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందంటే ఏం చెప్తారు? మళ్ళీ ఆయన గెలిపించుకుంటారా లేకపోతే టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న నాదెండ్ల మనోహర్ గారిని గెలిపించుకుంటారా? నాదెండ్ల మనోహర్ గారిని గెలిపించుకుంటాం మేము. ఎందుకు నాదెండ్ల మనోహర్ గారు? ఆయన మంచి చేశాడు మాకు. అంతకుముందు రాలపాటి రాజా గారు చేశారు, నాదెండ్ల మనోహర్ గారు చేశాడు. ఈయన వచ్చిన కాడి నుంచి మా ఊరు ఒక రోడ్ వేయటం లేదు. అసలు ఒక కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా అటు నానా సంకలనం అవుతున్నారు. మంచినీళ్ళు, మంచినీళ్ళు లేక అల్లాడిపోతున్నారు. అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు, ఊరు పట్టించుకోవట్లే.
అదేమంటే మీ ఊరు మాకేమేసారు ఓట్లు, పని కోసం వెళ్ళి అడుగుతుంటే మాకు ఓటు ఎవరు వేసారు, మీరు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారో, మీ ఊరు చేయమంటున్నారు. నారాయణరావు ఏం చేస్తూ ఉంటావు? వ్యవసాయం. అమ్మా, ఇంకో 2 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి రాష్ట్రానికి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుండేదని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు వాడికి జగన్మోహన్ రెడ్డి పరిపాలన పరమ దరిద్రంగా ఉంది, మామూలుగా కాదు. పిల్లలకే ఫీజు ఉంటే ఇట్లా ఆ సర్టిఫికేట్లు ఇవ్వమంటే 50,000 కడితే సర్టిఫికేట్ ఇస్తామంటున్నారు. 25,000 రూపాయలు కట్టాలి సర్టిఫికేట్లు. అన్న బీటెక్ సర్టిఫికేట్లు వేసిన కాలేజీలో ఫీజులు సరిగ్గా అన్నీ. ఇప్పుడు నాకు 4,90,000 పడినట్టు వేపించారు, నాకు దగ్గరే 2 లక్షల చిల్లర కూడా రాలా. మరి ఆ డబ్బులన్నీ ఎవరు తీసుకున్నట్టు? అసలు పరిపాలన బరి దరిద్రం. వాలంటీర్లు అంటున్నాడు మీ చేతికి రాలేదు, కాలేజీ వాళ్ళకి వెళ్ళలేదు, వాళ్ళు రాలేదు అంటున్నారు. సర్టిఫికేట్లు ఆపేశారు. ఇక్కడ ఇళ్ళు డబ్బులు కట్టాలంటున్నారు ఈ కాలేజీ వాళ్ళు, అక్కడ వాళ్ళు డబ్బులు కట్టాలంటున్నారు. అసలు పిల్లలకి డైరెక్ట్గా బీటెక్ 4 సంవత్సరాలు అయిపోయింది. కాలేజీకి వేసినట్టు మాకు ఈ తెప్పలు ఉండే కాదు. కాలేజీకి వెళ్ళి హ్యాండ్ ఇచ్చాడు, హ్యాండ్ ఇచ్చినా మేము కట్టాం. ఒకటరా కరోనా టైం కాలేజీలు జరగలేదని కట్టలా, అయ్యో 5,000 పెండింగ్ కట్టాన అయిపోయింది. అసలు 4,95,000 నా అకౌంట్లో వేసానంటే నా కింద నిన్న బాండ్ ఇచ్చారు. అసలు 4,90,000 నా అకౌంట్లో రాలా. సరే వచ్చే చూడాలి బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొస్తా చూడండి, 4,95,000 నాకు ఇచ్చాడా ఇవ్వాలా? ఇవ్వకుండా 4,95,000 ఇచ్చాను ఎట్లా వస్తాడు? అంతా ఫ్రాడ్. మరి సర్టిఫికేట్ తెచ్చుకున్నారా? ఏం తెచ్చేది? కట్టలేదు డబ్బులు. డబ్బులు కడితేనే వాడు వస్తాడు, మేము కట్టలేము. అడిగిలా పిల్లలు చదువులు లేవు, ఉద్యోగాలు లేవు. చదువు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇచ్చాం బీటెక్ దాకా ఇచ్చాం, ఉద్యోగాలు లేవు. ఇప్పుడు ఆసరా నొక్కాడా? 2 నెలలు అవుతుంది ఆసరా నొక్కి. ఎంత అడిగి రూపాయి వేళ బళ్ళా అలా అంటే పడతాయి పడతాయండి. రేపు ఓట్లు వచ్చినప్పుడు ఇస్తాడు డబ్బులు? ఎప్పుడు వస్తాడు ఈ డబ్బులు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? బటన్ నొక్కాడు, బటన్ మాత్రం ఇవ్వాలి కూడా నొక్కాడు. ఒక బటన్ ఉత్తి బటన్లు ఎన్నైనా నొక్కుతా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, ఎన్ని బటన్లు నొక్కుతా. డబ్బులు పడినప్పుడు ప్రయోజనం ఉంది? ఇప్పుడు 2 నెలల నుంచి చిల్లరమల్ల రప్పులు ఉంటాయి కదా, ఆసరా బండికి అయ్యి వాళ్ళు వస్తున్నారు ఇంటికాడికి. ఎక్కడ తెచ్చేయాలి డబ్బులు? అభివృద్ధి ఎక్కడ ఉందా నీకు కనపడుతుంది అభివృద్ధి? మాకు అసలు రోడ్డు చూడు, ఎక్కడి నుంచి అంత దరిద్రంగా ఉందో. మా ఊళ్ళో 5 సంవత్సరాల మీద ఒక్క రోడ్డు వేసింది పాపన పోలా ఎమ్మెల్యే, ఒక్క రోడ్డు వేసింది పాపన పోకుండా. మా ఊరు చరిత్రలో 45 ఏళ్ళ నుంచి, 45 నాకు 45 ఏళ్ళు, నాకు 30 ఏళ్ళ నుంచి చూసుకో ఊళ్ళో ఒక కేసులు కానీ ఒక తగాదులు కానీ లేవు. వీడు వచ్చినా 18 కేసులు పెట్టారు. ఇక్కడ ఉన్న మళ్ళీ 3 నాయకులే ఊళ్ళో ఉంది. వైసీపీ తరఫున 3 తిరుగుతారు, 18 కేసులు పెట్టారు ఊళ్ళు. లెక్కెత్తానే ఉన్నాం, కేసులతో బెదిరిస్తాం. కేసులే మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సెటిల్మెంట్లు డబ్బు. ఇది పరిపాలన ఎన్నకోట శివయ్య. ఏం చేస్తుంటావు బాబా? తెపాల ఆల్బారం చేస్తుంటావు బాబా. ఇంక 2 నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నాం? ఓటమే అభ్యర్థి ముఖ్యమంత్రి, జగన్ అయితే అవసరంలా. జగన్ వద్దనుకుంటున్నారు? వద్దనుకుంటున్నాం మేము. ప్రత్యేక హోదా తెస్తానన్నాడు 25 MP సీట్లు వస్తే, మరి దాని గురించి మాట్లాడిన దాఖలు లేవు. పోలవరం కట్టిస్తా అన్నాడు, పోలవరం కట్టలేదు. రాజధాని అన్నాడు, 3 రాజధానులు అన్నాడు, ఒక రాజధాని కట్టలేదు. ఇసుక మాఫియా ఎక్కువైపోయింది, నిక్కర మాఫియా ఎక్కువైపోయింది. అంతా దోసుకోవటమే కానీ ఏం లేదు. ఇళ్ల స్థలాలు ఉన్నాయి, 20 లక్షలకు కొంటున్నారు ఇక్కడ, 45 లక్షలు వాళ్ళు రాసుకుంటున్నారు ఎకరానికి. అట్ట మండలంలో ఎన్ని ఎకరాలు కొంటున్నారు చూడు, ఎంత డబ్బులు వస్తున్నాయి చూడు. ఎవరు వస్తే మన బతుకులు మారదని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. ఇక్కడ ఎమ్మెల్యేగా మళ్ళీ అన్నబాత్యం సుకుమార్ గారిని గెలిపించుకుంటారా, లేకపోతే నాదిల మనోహర్ గారిని? కుమార్ అనేది పొరపాటున కూడా గెలవడం, 50 ఏళ్ళు మెజార్టీ వచ్చింది నాదిల మనోహర్ గారు. రోడ్లు సరిగ్గా లేవు, నీళ్లు లేవు. ఇప్పుడు 11 మంచి జరిగిద్దని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాం మేము, కమ్ మేము నమ్ముతున్నాం. ఒక్క 11 నెలల నుంచి మంచినీళ్ళు, ఉప్పు నీళ్ళు తాగుతున్నాం. ఆయన వచ్చాడు గడప గడపకే, ఒక్క బిందు కూడా తెల్లారిపేటకు వస్తున్నాయి అన్నాడు. ఇంత బయటకు లేదు, మళ్ళీ వచ్చి 3 నెలలు అవుతుంది. నమస్తే, నా మీ పేరు? తిరుమల చెట్టి వెంకటేశ్వరరావు. ఏం చేస్తూ ఉంటావు? నేను ఎలక్ట్రీషియన్. దానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నావు? ఎందుకు ఈ గవర్నమెంట్ పోతే అంతా బాగుంటుందన్న? మొన్న యాక్సిడెంట్ అయింది ఊరు బయట, స్పాట్ డెడ్. ఈ రోడ్ లేరు, ఇది పట్టించుకోరు. అక్కడి నుంచి వెంకటకృష్ణాపురం నుంచి అవతల ఆ ఎమ్మెల్యే ఎంపీ వేసుకున్నారు రోడ్లు. మాకు దిక్మాలిన ఎమ్మెల్యే ఒకటి తయారయ్యాడు అక్కడ, వీడు రోడ్లు లేడు. వాడు ఇక్కడ బిక్స్రా కంపెనీ ఒకటి పెట్టుకున్నాడు, అది వాడు ఆడు బాగు చేసుకోవడం తప్పితే 2 రోజులు లేదు. కొలకలూరు సెంటర్లో చూసారా, గోతులు ఏ రకం పడ్డాయో. వంతెన దగ్గర ఒక గొయ్యి పడింది, ఆడ ఒక పిల్ల పడిపోతే అప్పుడు ఊరక డస్ట్ పోసి, అది జనసేన నాయకులు డస్ట్ పోసి జెండా పాతితే వాళ్ళని కొట్టి ఎరగొట్టి ఆ జెండాలు బీకేసి గందరగోళం చేశారు. ఎట్లా ఉంది మరి గవర్నమెంట్?
ప్లస్ మమ్మ 80,000 రూపాయల జగన్ అన్న తోడు వచ్చిందని చెప్పి 80,000 రూపాయలు అని చెప్పి ఒక ఇంత పొడుగు లిస్టు పెట్టారు. దాంట్లో ఆమెకు వచ్చింది లేదు, పెట్టింది లేదు, రూపాయి కూడా రాలేదా? రూపాయి కూడా రాలా. 80,000 రూపాయలు వచ్చినాయని చెప్పి పెట్టారు. 80,000 ఎప్పుడు ఇచ్చారు నీకు చెప్పు? 85 ఏళ్ళు రాశాడు. ఎవరికి ఇచ్చారు? 85 ఏళ్ళు మాకు ఇచ్చారా? పేపర్ చూపిస్తా ఇచ్చాడు. మరి ఎవరితో చేతికి రాలేదు? నా చేతికి రాలా. ఎవరికి ఇచ్చాడు డబ్బులు? ఇంకేనాయండి, ఎవరిని అడుగుతాం? మేము ఇచ్చినట్టు దాంట్లో రాశాడు. వాలంటీర్లు అందరు ఉన్నారు, వాళ్ళు అడగచ్చు కదా. నీకు 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చినాయి, రాలేదని చెప్పారు. పేపర్ ఎందుకు ఇచ్చారు? అడగలేదు. పేపర్ ఎందుకు వచ్చి ఇప్పుడే నువ్వు వచ్చింది?